R24 టీడీపీ ఎంపీ గల్ల జయదేవ్ ఈసారి రూట్ మార్చబోతున్నారా ఈసారి ఆయన ఎంపీ సీటుని వదిలి ఎమ్మెల్యేగా పోటి చేయబోతున్నారా చంద్రగిరి నుంచి గల్ల ఎమ్మెల్యేగా బరిలో దిగబోతున్నారా చంద్రగిరి గెలుపును చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారా చంద్రబాబు కేబినెట్ లో మంత్రి కావాలన్న గల్ల కోరికను చంద్రబాబు ఈ విధంగా తీర్చబోతున్నారా ఈ ప్రచారం నిజమైతే గల్ల వర్సెస్ చెవిరెడ్డి ఫైట్ ఎలా ఉండబోతుంది జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్ గల్ల జయదేవ్ గుంటూరు టీడీపీ ఎంపీ అంతే కాదు చిత్తూరు జిల్లా సీనియర్ పొలిటిషియన్ గల్ల అరుణ కుమారి కొడుకు కూడా విదేశాల నుంచి స్వదేశానికి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకున్నాడు కాంగ్రెస్ లో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం తర్వాత టీడీపీలోకి వచ్చిన గల్ల అరుణ రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు ఈ క్రమంలోనే ఆమె కొడుకు గల్ల జయదేవ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గల్ల అడగడంతోనే గుంటూరు ఎంపీ టికెట్ ఇచ్చేశారు చంద్రబాబు ఇక బాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ వరుసగా రెండు సార్లు గల్ల ఎంపీగా గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు ఎంపీగా గెలవడమే కాదు విభజన హామీల వేదికగా మోడీని నిలదీయడంలో గల్ల ముందు వరుసలో ఉంటూ వచ్చాడు 2019 ఎన్నికల ముందు టీడీపీ బీజేపీ బంధం విచ్ఛిన్నమైన సమయంలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ గల్ల మోడీని లోక్సభలో నిలదీస్తున్న తీరును దేశం మొత్తం నివ్వెరపోయి చూస్తుంది అందుకే గల్లను రెండోసారి కూడా గుంటూరు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు తన సొంత పరిశ్రమ అయిన అమర్ రాజా బ్యాటరీస్ విషయంలో జగన్ ప్రభుత్వం తనను వేధించిన గల్ల మాత్రం టీడీపీతోనే తన ప్రయాణం అంటూ పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు మరోసారి గుంటూరు ప్రజలు ఆయన్ను గెలిపించడానికి సిద్ధమవుతుంటే గల్ల మాత్రం ఈసారి అసెంబ్లీ నుంచి పోటీకి మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం నడుస్తుంది గల్ల అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకుంటే ఆయనకు చంద్రగిరి నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయిస్తారని అంటున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం చంద్రగిరి పైగా టీడీపీకి అత్యంత కీలకమైన నియోజకవర్గం కూడా ఎందుకంటే 1994 తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచిన పరిస్థితి లేదు గల్ల అరుణ కుమారి కాంగ్రెస్ తరపున ఇక్కడి నుంచి పలుసార్లు గెలిచి మంత్రి కూడా అయ్యారు ఆమె టీడీపీలోకి వచ్చాక వైసీపీ నుంచి వరుసగా చెవిరెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు అయితే చంద్రగిరిలో సరైన నాయకుడు లేడనే ఆలోచనతో బాబు ఇక్కడ సరిగ్గా ఫోకస్ పెట్టడం లేదనే ప్రచారం ఉంది గల్ల జయదేవ్ చంద్రగిరి టికెట్ పై ఫోకస్ పెట్టారన్న వార్తలతో బాబు కూడా ఆయనకు టికెట్ కేటాయించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు ఇక గల్ల జయదేవ్ కూడా వచ్చే ఎన్నికల్లో ఎంపీ స్థానం నుంచి కాకుండా తమ కుటుంబానికి అండగా ఉంటున్న చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే కావాలని ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పీఠం ఎక్కాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు ఇక ఇప్పటికే చంద్రబాబు కూడా గల్ల ఫ్యామిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో జరుగుతున్న యువగలం పాదయాత్రను గల్ల కుటుంబమే అంతా తామై ముందుకు నడిపిస్తుండడంతో చంద్రగిరిలో గల్ల పోటీపై సీరియస్ చర్చే జరుగుతుంది రేపు గల్లనే ఇక్కడి నుంచి పోటీ చేస్తే వైసీపీ వర్సెస్ టీడీపీల మధ్య పోరు ఉత్కంఠంగా మారుతుందని అంటున్నారు చెవిరెడ్డికి కూడా ఇక్కడ బలమైన కేడరున్న పరిస్థితుల్లో చంద్రగిరి సీట్ హాట్ సీట్ గా మారే అవకాశం ఉండడంతో సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు